మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత జిల్లా పర్యటన అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం, ఈ షెడ్యూల్ అనేటివి మళ్ళీ మారాయి. యాక్చువల్గా రేపు బయలుదేరి పులివెందుల కడపకు వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 21వ తేదీ వైసీపీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశాలు ఉండే. అయితే ఈ రెండు షెడ్యూల్ ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి జరుగుతాయి అని చెప్పి ప్రభుత్వ వర్గాలు ప్రకటించినప్పుడు ఈ రెండు షెడ్యూళ్ళు ఫిక్స్ అయ్యాయి. కానీ తర్వాత వాళ్ళు ఏం చేశారు? అసెంబ్లీ సమావేశాలు 21వ తేదీ నుంచి జరుగుతాయని చెప్పి ప్రకటించారు. సో 21 నుంచి జరుగుతాయని చెప్పి ప్రకటించారు కాబట్టి రేపు వెళ్లాల్సినటువంటి 19వ తేదీ వెళ్లాల్సినటువంటి పులివెందుల కడప జిల్లా పర్యటనను జగన్మోహన్ రెడ్డి గారు వాయిదా వేసుకొని 21 జరగాల్సిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం 20వ తేదీకి ముందుకు జరిపారు. సో 20వ తేదీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీలో ఎలా ముందుకెళ్ళాలి, వాట్ ఈజ్ వాట్, అసలు అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత హాజరు అవుతారా లేదా అన్న ఒక ప్రశ్న ఉంది. ఒకవేళ హాజరవ్వకపోతే తదుపరి తెలుగుదేశం పార్టీ చేసే విమర్శలు ఎలా ఉంటాయి? ఒకవేళ హాజరైతే టీడీపీ జనసేన వాళ్ళు ఆల్రెడీ ఏమంటారు, ఎలా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేయాలి అని చెప్పి ఏ స్థాయి వరకు ఇన్సల్ట్ చేయొచ్చు, ఆ స్థాయి వరకు అయితే డెఫినెట్లీ ఇన్సల్ట్ చేస్తారు, నో డౌట్ ఇన్ దట్. సో ఎట్లయినా దూకుడు మామూలుగా ఉండదుగా, మరి ఆ దూకుడును వైసీపీ అధినేత ఎంతవరకు తట్టుకోగలుగుతారు? అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా? వైసీపీ ఎమ్మెల్యేలను, వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతవరకు తట్టుకోగలుగుతారు వెళ్ళినా కూడా రకరకాలుగా, ఎందుకంటే పాలనాపరమైన అంశాల కంటే కూడా ఇప్పుడు అధికార పార్టీ మిగిలిన అంశాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు కదా. ఓ ఈ ఆఫీస్ వాళ్ళకీడా, వీళ్ళకీడా, వీళ్ళ గౌరవందనం, వాళ్ళకి సెల్యూట్, వీళ్ళకి ఈ బిల్డింగ్, వాళ్ళకి ఆ బిల్డింగ్, రకరకాలుగా. సో ఇప్పుడు ఈ మొత్తం దాదాపు ఈ వారం రోజుల నుంచి మొత్తం అంత పొగడ్తల పర్వాలే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాయి. అంత మేకప్లే, నెక్స్ట్ మేకప్లే ఇన్ ద సెన్స్ అంట పైన పైన పటారాల్లాగా. ఇంకా అసలైన గవర్నెన్స్ స్టార్ట్ అయిన తర్వాత మరి అంత ఎఫెక్టివ్గా రన్ చేయగలుగుతారన్నది అయితే చూడాలి. బట్ అసెంబ్లీ సమావేశాలు ఫస్ట్ ఏమీ సమావేశాలు ఎక్కువ ఉండవు. ప్రొటెం స్పీకర్ ఎన్నిక, తర్వాత స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక, ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణం ఇంతవరకే పరిమితం అవుతారు. సో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ప్రమాణం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రమాణం చేస్తారా లేకపోతే స్పీకర్ ఛాంబర్కి వెళ్ళి ప్రమాణం చేస్తారా అన్న విషయం అయితే చూద్దాం.